పెళ్లి చూపుల నుంచి లైగర్ వరకు యూఆర్ బికేమ్ ఎన్ యాక్టర్, ఇండియన్ యాక్టర్. సో లాస్ట్ 15 డేస్, 20 డేస్ నుంచి మీ ట్రావెల్ ఎక్కువైంది, టూర్స్ ఎక్కువైంది, మీరు లైగర్ ప్రమోషన్స్లో ఎంజాయ్ చేస్తున్నారా, లేదంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కేర్ తీసుకుంటున్నారు? అంటే హెల్త్ అన్ఫార్చునేట్లీ కొంచెం బ్యాడ్ అయింది. అండ్ అంటే ఓ 1 వీక్ ఆఫ్ తీసుకుంటే రికవర్ అయిపోతా, కానీ మనం 2 సంవత్సరాలు పనిచేసి ఓ సినిమా చేసినాం, ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతేంది, బాగుంటుంది కొట్టడమే ఇంకా ప్రమోషన్ లైట్ తీసుకోలేము. యా ఎంజాయ్ చేస్తున్నా నేను, జస్ట్ అప్పుడప్పుడు టైర్డ్ అయిపోయి ఎనర్జీ లేకుండా అవుతుంది, కానీ అదర్వైజ్. అండ్ నాకు ఒక బ్యాక్ ఇంజరీ అయింది షూటింగ్ వల్ల, సో అప్పుడు అది పట్టుకుంటుంటుంది, ఇది పట్టుకుంటుంటుంది, కొంచెం బాడీ కొంచెం హ్యాండ్ ఇచ్చింది, కానీ మెంటలీ ఎంజాయ్ చేస్తున్నా నేను చాలా. లైగర్ స్టోరీ విన్నప్పుడు మైక్ టైసన్ ఉన్నారా లేదా తర్వాత యాడ్ అయ్యారండి? మీ కథ చెప్పినప్పుడే టైసన్ రెఫరెన్స్తో చెప్పినారు, కానీ టైసన్ని కాస్ట్ చేస్తాం అనుకోలేదు. కానీ మేము ఫస్ట్ షెడ్యూల్ చేసి సినిమా ఖతర్నాక్ వస్తున్నప్పుడు అరే చేస్తే మనం చేసే లెవెల్కి టైసన్ని పెడితేనే వర్కౌట్ అవుతుంది, ఇంకా వేరే యాక్టర్లు వద్దు అని ఇంకా 1 ఇయర్ ప్రాసెస్ ఎట్లయినా టైసన్నే పట్టుకొద్దాము అని అప్పుడు ఫిక్స్ అయ్యి, సో రెఫరెన్స్ ఏమనుకున్నామో ఆయననే తీసుకురావడం జరిగింది. డన్.